సంస్థ పరిరక్షణ కార్మికుల సంక్షేమమే తమకు ప్రథమ ప్రాధాన్యమని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సంస్థకు రోజు 5 కోట్ల రూపాయల నష్టం వస్తోందన్నారు. ఆర్టీసీ లాభాల బాట పడుతుందో లేదో కానీ నష్టాలు రాకుండా చూస్తామంటున్న బాజిరెడ్డితో ముఖాముఖి. ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు. మరి ఆయన ప్రథమ ప్రాధాన్యం దేనికి ఇస్తున్నారో ఆయన అడిగి తెలుసు సార్. మీరు చాలా సీనియర్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో, అయితే ఇప్పుడే బాధ్యతలు స్వీకరించారు, అయితే ముఖ్యంగా మీరు మొదటి ప్రాధాన్యం దేనికి ఇద్దామనుకుంటారు? యాక్చువల్లీ బస్సెస్ ప్రయాణికులు అనుగుణంగా నడవాలనే నా ధ్యేయం. ఎందుకంటే 95% గ్రామాలకు బస్సులు వెళ్తున్నాయని చెప్పింది ఇప్పుడు ఎండి గారు. ఇంకో 5% గ్రామాలకు వెళ్ళాలి. రెండోది ఏంటంటే గ్రామానికి వెళ్తున్నప్పుడు ఒక్కోసారి 3-4 బస్సులు వెళ్తున్నాయి, అది నష్టం జరుగుతూ ఉంది. అలా కాకుండా ప్రజలకు సౌకర్యంగా ఉండాలా, ఆర్టీసీ నష్టం జరగవద్దు, ఇంప్రూవ్ కావాలి. అయితే దీన్ని చూస్తే ప్రజలకు ఆర్టీసీ మీద నమ్మకం కలగాల. బస్ స్టాండ్కి వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి ఏమైతే 2 నిమిషాలు రావాలనిపిస్తారు బస్సు, రాకుండా ఉంటే వేరే ఆటో ఎక్కువ ఇంకేదో ప్రైవేట్ బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. అలా కాకుండా ప్రజలకు ఈ బస్సులో ప్రయాణం చేస్తే మాకు ఎలాంటి ప్రమాదం జరగదు, రక్షణగా మనం ఇంటికి వెళ్ళొచ్చు అనేటువంటి అభిప్రాయం కల్పించాలి. రెండో ఏంటంటే గతంలో కొద్ది రోజుల నుంచి దీనికి వచ్చి ప్రతిరోజు ఇన్కమ్ 13 కోట్ల రూపాయలు, అది కరోనా వల్ల, తర్వాత డీజిల్ హైక్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం, దానివల్ల ఏమైందంటే 3 కోట్లు దిగజారింది. ఇప్పుడు 10 కోట్లు ఇంప్రూవ్ అయింది. ఎంతైనా కానీ డైలీ 18 కోట్లు ఖర్చు దీనికి. 13 కోట్లు ఇన్కమ్ వచ్చిందంత మాత్రం ఇంకా 5 కోట్లు నష్టమే ప్రతిరోజు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చేసిందంటే బడ్జెట్లో 3000 కోట్లు కేటాయించడం జరిగింది కరోనా కేసీఆర్ గారు. దానిలో ప్రణాళిక బద్ధంగా ఉండేది 1500 కోట్లు, ప్రణాళికత ఖర్చులు కింద 1500 కోట్లు, 3000 కోట్లు ఖర్చు పెట్టాలన్నది ముఖ్యమంత్రి గారికి ఉద్దేశం. అంటే వారికి సంస్థను బతికించుకోవాలనేటువంటి ఆలోచన వారిలో ఉంది. కాబట్టి ఒక మంచి ఆఫీసర్ను ఎండి చేశారు, నన్ను ఇక్కడ వేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు కోఆర్డినేషన్ తోటి సంస్థను అతి త్వరలో లాభాల బాట పడతా లేదా కానీ నష్టం మాత్రం జరగకుండా చూస్తున్నాను. ఆర్టీసీ నష్టాల్లో ఉంది, దాన్ని బతికించేందుకు లేదంటే దానిలో డబ్బులు తీసుకొచ్చేందుకు ఉన్న ఆస్తులను అమ్ముతారనేది ఒక ప్రచారం జరుగుతుంది, అది ఇది ఎంతవరకు నిజం? ఒకటి, కేంద్ర ప్రభుత్వం వెళ్లే మార్గాలు మేము వెతుకోవడం లేదు. ముఖ్యమంత్రి గారికి తెలుసు ప్రజల సెంటిమెంట్ను మనం దెబ్బతీయద్దనేది. ఇవాళ అవసరమైతే ఆస్తులు ఎంత ఉన్నాయి ఏంది, దాన్ని ఏమైనా ఇంప్రూవ్ చేయాలా, డెవలప్ చేయాలా, ప్రజలకు అనుకూలంగా మలిచే ప్రయత్నం చేయాలా అనే ఆలోచనతోనే ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు 3000 కోట్లు కేటాయించడం జరిగింది. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందా, అమ్మేస్తుంది, లీజుకి ఇస్తుంది, డబ్బులు పోగేసుకుంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఇతర రాష్ట్రాలలో కరోనా పీరియడ్లో 3 నెలలు కరోనా వస్తే 3 నెలలు శాలరీ కూడా లేవాళ్ళ కార్మికులకు. ఇక్కడ 3 నెలలు మేము శాలరీ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు, కొద్ది లేట్ అయినా ఇచ్చిండు వారు. ఇవల్ల ముఖ్యమంత్రి గారి యొక్క అభిప్రాయం ఏమిందంటే నా తెలంగాణ రాష్ట్రాన్ని మేము బతికించుకోవాలా, ఎవరికి ఇబ్బంది రావద్దనేది నా ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారంగా మమ్మల్ని ఇక్కడ పెట్టింది కాబట్టి మేము త్వరగా రివ్యూ చేసిందని, ఆఫీసర్స్ రివ్యూ చేసి ఎక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, దేనివల్ల నష్టపోతున్నాం మనం, ఎక్కడ లీకేజెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత తప్పకుండా త్వరగా అవన్నీ రెక్టిఫై చేసి ఈ యొక్క వ్యవస్థను గాడిలో పడేటట్టు చూస్తున్నాను. కార్మికులు చాలా అంటే వాళ్ళు కోరుకుంటున్న దానిలో మొదటిది సమయానికి జీతాలు పడట్లేదు, అంటే దాదాపు 2-3 వారాల తర్వాత పడుతున్నాయి, అదొకటి. దాంతోపాటు సంక్షేమం, అంటే చైర్మన్ వస్తే మాకు సంక్షేమం ఉంటుంది, మమ్మల్ని పట్టించుకుంటారు, ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు అని అంటున్నారు, మరి దీని మీద మీరేమంటారు? నేను ఒకప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్షుడిగా ఉండలేదు, విన్నారా, మజ్దూర్ అధ్యక్షుడు ఉంటే అక్కడ లాక్అవుట్ చేసి కూడా ఎత్తిపించాను నేను. అంటే ఏ విధంగా చేసినా అది వేరే విషయం. ఇది చాలా పెద్ద సంస్థ, ఇది ఈ సంస్థను తొందరగా మనం పరిగెత్తిపిద్దాం కాదు, స్లోగా స్లోగా దీన్ని ఇంప్రూవ్ చేద్దాం. మనం కార్మికులకు ఉంటాయి పాపం, ఇతర డిపార్ట్మెంట్లలో వాళ్ళకు ఇన్సెంటివ్స్ వస్తున్నాయి, వాళ్ళకు మిగతా అన్నీ వస్తున్నాయి, కానీ వీళ్ళకి లేవు పాపం. ఈవెన్ రిటైర్ అయిపోతే కూడా పెన్షన్ లేవు వీళ్ళకు, చాలా ఇబ్బంది. కాబట్టి తప్పకుండా వాళ్ళ బాగోగులు చూస్తున్నాం, వాళ్ళ వెల్ఫేర్ చూస్తున్నాం, మరి దీనికి ఇన్కమ్ కూడా పెంచాలి కాబట్టి దానికి వారి సహకారం కూడా అవసరం మాకు. ఇది ఆర్టీసీ సంక్షేమాన్ని తమ తొలి ప్రాధాన్యంగా తీసుకుంటామంటున్నారు. ఇక సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు అమ్మే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో చేయబోమని, సంస్థను అభివృద్ధి పదంలో తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని బాజిరెడ్డి గోవర్ధన్ అంటున్నారు. ఇవి ఇక్కడి పరిస్థితులు. కెమెరామెన్ శ్రీధర్త శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.